నమస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ బాటలోనే నడుస్తున్నట్లుంది మిగతా దేశాల విషయంలో ఎలా ఉన్నా చైనా విషయంలో మాత్రం ఆయన ట్రంప్నే ఫాలో అవుతున్నట్లు కనబడుతోంది చైనా విస్తరణవాదం కరోనా మహమ్మారి వ్యాప్తి ఉగ్రవాద దేశాలతో అనుబంధం వంటి అంశాల్లో అమెరికా మొదటి నుంచి గుర్రుగానే ఉంది మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయితే చైనా పేరు చెబితేనే ఒంటి కాలిపై లేచేవాడు అంతగా కాకపోయినా ప్రస్తుత బైడెన్ కూడా చైనా పట్ల గుర్రుగానే ఉన్నాడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి మనం అప్రమత్తంగా ఉండకపోతే చైనా మన నోటికాడి ముద్దను కూడా లాగేసుకుంటుందని హెచ్చరించారు అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత చైనా విషయంలో అడపాదడపా స్పందించడం తప్ప బైడెన్ ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత జో బైడెన్ తొలిసారిగా జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా చైనా ప్రజలకు బైడెన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా కోవిడ్ నైన్టీన్ కట్టడి ప్రపంచ ఆరోగ్య భద్రత వాతావరణ మార్పులు ఆయుధ విస్తరణకు అడ్డుకట్ట వేయడం తదితర అంశాలపై జిన్పింగ్తో బైడెన్ చర్చించారు అయితే వీరిద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి జిన్పింగ్తో ఫోన్ సంభాషణ ముగిసిన వెంటనే జో బైడెన్ వైట్ హౌస్ అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా చైనానుద్దేశించి బైడెన్ ఘాటుగా స్పందించారు త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే చైనా వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు చైనా మన భోజనాన్ని తినడానికి కూడా సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు రవాణా పర్యావరణం తదితర రంగాల్లో చైనా బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నట్లుగా బైడెన్ వెల్లడించారు దీనివల్ల అమెరికా తీవ్రంగా ప్రభావితం అవుతుందన్నారు చైనా తమకు వ్యూహాత్మక ప్రత్యర్థి అని పేర్కొన్న బైడెన్ పసిఫిక్ ఇండో ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ఇదే సమయంలో చైనాకు సంబంధించిన పలు అంశాలపై జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు చైనా అనుసరిస్తున్న బలవంతపు అన్యాయమైన వాణిజ్య పద్ధతులు హాంకాంగ్లో అణచివేతలు జిమ్జియాంగ్లో ముస్లిం వర్గాలపై ఉక్కుపాదం మోపడం తైవాన్ సహా చిన్న చిన్న దేశాలపై చైనా దురాక్రమణకు పాల్పడడం వంటి అంశాలపై బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది అలాగే కరోనా వైరస్ పట్ల చైనా వ్యవహార శైలిపై బైడెన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వైట్ హౌస్ మీడియా ప్రతినిధి జెనిఫర్ సాకి వెల్లడించారు అమెరికాను దాటేయకుండా చైనాను అడ్డుకోవాలంటే బైడెన్ ప్రభుత్వానికి ఆసియా దేశాల మద్దతు ఎంతో అవసరం అందులోనూ ప్రస్తుతం అన్ని రంగాల్లో చైనాకు దీటుగా పడుతున్న భారత్తో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే అన్యమనస్కంగానైనా భారత్కు అనుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి బైడెన్కు నెలకొంది ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో బైడెన్ భారత్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఇటీవల బైడెన్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం